हेलो व्यूअर्स, वेलकम टू लक्ष्मी तेलगम्माई वाल नैन मुझे सूपर इंट्रेस्टिंग वीडियो तो मारादे मुझे क्रोता मन चैनल चूस्त वालेवरना उ फ्रेंड्स अंड फैमिली मेंबर्स अंदर अंदर की शेयर चेक लाइक चेक अंड लाइक कमेंट चेक वीडियो ने एंडिंग वरुक स्किप चूँ अब वीडियो एने क्लियर अर्थम होना सो इप्ड वरक मन मूड रकल पसुप वेरइटी अच्छे मैं हारवेस्ट कदा इदे मन दर उ लास्ट अंड फाइनल वेरइटी अंडे नागो वेरइटी तेल पसुपु अंडी सो ई तेल्ल पसुपु मनमु एंत वच्चिंदा अनेदैते चूद्दामु सो इंकेंदुकंडि आलस्यं मरी रंडि लेट चेयकुंडा अयिते मन वीडियोलकैते वेल्लिपोदामु सो एंडिंग वरकु स्किप चेयकुंडा चूडंडि अप्पुडे क्लियर गा अयिते अर्थम अवुतुंदि ना वीडियोस अन्नितिनी चाला सपोर्ट चेस्तुन्नारु थैंक्यू सो मच अंडि इक मीदट कूडा इदे विधंगा मी सपोर्ट अयिते नाकु उंटदनि चेप्पि कोरुकुंटुन्नानु थैंक्यू अंडि रंडि मन वीडियोलकैते वेल्लिपोदामु యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఈ బాక్స్లో వచ్చేసి తెల్ల పసుపుతో పాటు వేరే వెరైటీస్ కూడా పెట్టానండి చిన్న చిన్నవి చూద్దాం మరి ఏవేవి ఎంత వచ్చినాయో పెద్ద ఏవన్నా ఉంటే తీసుకుందాం ఇందులో అయితే మొత్తం తెల్ల పసుపే ఉంటుంది బట్ చిన్న చిన్నవి వెరైటీ కూడా ఉన్నాయి జస్ట్ చిన్నవి పెట్టినన్నమాట చూద్దాం వస్తుందో లేదో ప్లేస్ ఉంది కదా అన్నట్టుగా ఇది ఏ పసుపు అనేది తెలియదు మరి నల్ల పసుపు తెల్ల పసుపు తెల్ల పసుపు అండి ఇది స్మెల్ చూస్తే పసుపు లాగే ఉంది సో తెల్లదై ఉంటది ఇది తెల్ల పసుపు సో మొత్తానికి వేరేటి ఏం రాలేదు తెల్ల పసుపు ఒకటే వచ్చింది అయిపోయినట్టు ఉంది నాకు ఇంకొకటి నాకు వచ్చేసి ఈ తెల్ల పసుపు అప్పారావు సార్ ఇచ్చారండి రియల్లీ థాంక్యూ సో మచ్ అండి అప్పారావు గారు నిజంగా కూడా నాకు గార్డెనింగ్ లో ఫస్ట్ నుంచి కూడా హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఒక అప్పారావు సార్ అండి చాలా అంటే చాలా చాలా కాదు ఆల్మోస్ట్ 60% సీడ్స్ నాకు అప్పారావు సార్ దగ్గర నుంచి వచ్చాయి నా గార్డెన్ లో పెట్టిన మొక్కలన్నిటికి సో మిగతా 40% కొన్ని నేను కొన్నవి ఉన్నాయి కొన్ని వేరే ఫ్రెండ్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి అప్పారావు సార్ గారు ఏంటి అంటే మన దగ్గర ఉన్న వెరైటీస్ ప్రతి గార్డెన్ లో పెరగాలి మన దగ్గర ఉండేటివి అన్ని గార్డెన్ లో రావాలి అనేది ఆయన ఇంటెన్షన్ అన్నమాట సో అందుకే కొత్త గార్డెనర్స్ ని ఆయన బాగా మోటివేట్ చేస్తారు బాగా ఇచ్చేస్తారు అన్నమాట ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సందర్భంలో ఎలాంటి హెల్ప్ అవసరం ఉన్నా కూడా అప్పారావు సార్ గారు హెల్ప్ చేస్తారు సో థాంక్యూ సో మచ్ అండి అప్పారావు గారు మీరు ఇచ్చినటువంటి రెండు దుంపల మామిడి ఇది వైట్ పసుపుని నేను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంత చేశాను అన్నమాట సో నేను ముందే సార్కి చెప్పాను మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా నేను పెంచి దాన్ని పెద్ద చేసి మళ్ళీ నలుగురికి హెల్ప్ చేస్తాను సార్ అని చెప్పాను ఇదిగో అయితే ఇందులో నుంచి రాలేదు మరి ఇది ఏంటో చూడాలి ఇది ఒకటి వైట్ పసుపు సార్ ఇచ్చిందేనండి ఇది కుళ్ళిపోయింది కుళ్ళిపోయిందండి వైట్ పసుపే రెండు దుంపలు ఇచ్చారు సార్ నాకు సో అందులో ఒకటి కుళ్ళిపోయింది అంటే ఐ హోప్ ఒకటే వచ్చినట్టుంది మరి ఆ ఒకటి నేను రెండు అయితే ఒక దగ్గర పెట్టలేదు మరి చూడాలి ఇది ఏంటబ్బా తెల్ల పసుపేనండి తెల్ల పసుపు చూద్దాం కొన్ని మట్టిలో కూడా స్మెల్ తెలియట్లేదు కొంచెం లైట్గా సో ఇవి నీటే క్లీన్ చేసిన తర్వాత ఇది తెల్ల పసుపేనా కాదా తెలుస్తుంది సార్ అయితే నాకు రెండు ఇచ్చారు అందులో ఒకటి ఉలిపోయింది ఐ హోప్ ఇంకోటి అయితే వచ్చిందని అనుకుంటున్నా చూద్దాం ఎందుకంటే ఇందులో వేరేటి కూడా పెట్టినాం కాబట్టి మనకి ఏదనేది తెలియట్లేదు తెల్ల పసుపు కలిపి వేరే కూడా నల్ల పసుపు కస్తూరి పసుపు మామిడల్లం అది కూడా పెట్టినా ఇందులోనే సో ఇందులో తెల్ల పసుపు ఎంత వచ్చిందనేది నేను ఫైనల్లీ మీకు ఫోటో యాడ్ చేస్తాను లేదా చిన్న వీడియో క్లిప్ పైన యాడ్ చేస్తాను లాస్ట్లో యాడ్ చేస్తా ఎంత వచ్చింది తెల్ల పసుపు అనేది అంటే ఇవన్నీ క్లీన్ చేసి కడిగిన తర్వాత ఒకవేళ మీరు ఎవరైనా గార్డెన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎవరిలో బోల్డ్ అని గార్డెన్ గ్రూప్స్ ఉన్నాయని మన తెలుగు వాళ్ళు కూడా అందులో జాయిన్ అవ్వండి లేదంటే యూట్యూబర్స్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు నాలాంటి వాళ్ళు సో ఎవరిని అడిగినా కూడా మీ డౌట్స్కి అయితే క్లారిఫికేషన్ వస్తుంది ఇది నల్ల పసుపు అండి ఓకే ఇది నల్ల పసుపు ఉండదండి చూద్దాం స్మెల్ తెలిసిపోతుంది మనకి కాబట్టి ఇబ్బంది లేదు అండి నల్ల పసుపు సో ఇది నల్ల పసుపు క్లారిటీ వచ్చేసింది అయితే నాకు తెలిసి వైట్ పసుపు ఒకటే వచ్చినట్టుందండి ఒకటి పోయింది ఒకటి వచ్చింది చెప్పాను కదా ఒకటి పెడితే ఒకటే రాదు రెండు మూడు పెడితేనే మనకి అట్లీస్ట్ ఒకటి కాకపోతే ఒకటైనా వస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను మీకు సో ఎప్పుడు కూడా ఒకే కొమ్మ పెట్టకండి ఒకవేళ ఒకటే పెట్టినా చాలా జాగ్రత్త తీసుకోవాలి దానికి సంబంధించి సో
అన్నమాట. ఇదైతే నల్ల పసుపు. మనకి నల్ల పసుపు ఎలా తెలుసుకుంటుందంటే దీంట్లో వచ్చేసి బ్లూ కలర్లో ఇట్లా గిల్లినప్పుడు మనకి బ్లూ కలర్లో వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనకు అది నల్ల పసుపు ఏంటి అని తెలుసుకుంటారు. ఓకే, స్మెల్ కూడా కొంచెం ఆడ్గానే ఉంటుంది అండి, ఘాటుగా ఉంటుంది ఇది స్మెల్ వచ్చేసి. సో ఇది మొత్తం నల్ల పసుపు. ఆల్రెడీ ఇందులో కొన్ని కొమ్మలు కలిపిన తర్వాత చూద్దాం. సో ఇది కూడా మట్టి ఎండ పెట్టేసుకుందాం. చూసారు కదా, అన్నిట్లో కూడా కొన్ని కొన్ని ఎండిపోయినాయి, కుళ్ళిపోయినాయి. యాక్చువల్లీ చెట్లకి నీళ్ళు పోయలేదండి, పాపం చెట్లన్నీ కూడా ఇట్లా ఎండిపోయినాయి బాగా. ఇప్పుడు ఇది ఎండబెట్టినా కాబట్టి నీళ్ళు పోయినప్పుడు కూరదు, బట్ ట్రై చేస్తా సాయంత్రం అయినా పోస్తాను. నెక్స్ట్ సాయంత్రం వరకు ఇది ఎండిపోతుంది కాబట్టి. యాక్చువల్లీ ఇప్పుడు నేను పైన నీళ్ళు పోద్దామని వచ్చిన, బట్ చూడగానే గుర్తుకొచ్చింది తీద్దాము చాలా రోజులు అయిందని. ఎందుకంటే చెట్లన్నీ ఎండిపోయినా, మామూలుగా అయితే ఇంకా 1 మంత్ టైం ఉందండి, ఇంకా 1 మంత్ వరకు ఉంచవచ్చు మనము. మ్యాక్సిమం ఊరాలంటే ఇంకా 1 మంత్ పడుతుంది. బట్ ఏంటి అంటే చెట్లు ట్రాన్స్పోర్టేషన్లోనే సగం పాడైపోయినాయి. సో ఇంకా అవి వస్తాయో రావో తెలియదు. అట్లనే ఉంచితే మళ్ళీ ఉన్న పసుపు కూడా ఇంకా ఉన్న అల్లము పసుపు మళ్ళీ ఎండిపోతాయేమో అనే దానికోసం తీయడం అయితే జరిగింది అనమాట. సో ఇంకేం లేదు. సో ఆల్మోస్ట్ అంతా విశేషం. ఇది తెల్ల పసుపు అండి, ఇంత తెల్ల పసుపు అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంత అయితే వెళ్ళింది. నాకు తెలిసి ఇది ఒక 1/2 కేజీకి తక్కువ ఉంటుంది, 1/4 కిలోకి ఎక్కువ 1/2 కేజీ ఉంటుంది అనుకుంటున్నా. 1/2 కేజీ ఉంటుంది వెయిట్ అయితే. సో అంత ఏం కాదు, బట్ నాట్ బ్యాడ్ అండి. ఇంకోండి, 2 దుంపలతోటైతే 1 దుంప ఉల్లిపోయింది. 1 దుంపతో వచ్చినటువంటి 1/4 కిలోకి ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు పచ్చి ఉంది కాబట్టి అట్లుందేమో, డ్రై అయితేనైతే 1/4 కిలో అంత వెళ్తుంది అనుకుంటున్నా. 1/4 కిలో అయితే ఉంటుంది ఎండితే. సో ఇదండి మరి ఇవాళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ తెలుగమ్మాయి, బాయ్ బాయ్.